ఇప్పుడు మేమందరం ఊర్లో అటు ఇటు అందరినీ అడుగుతూ ఇక్కడ ఇంకొక జగన్నాథ స్వామివారి గుడి ఉందిట, ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాం మేము వెతుక్కుంటూ. ఇక్కడ చిన్న సందులో ఉంటుంటే ఇదే అయి ఉంటుంది, ఇదే గుడి. మచిలీపట్నంలో ఉన్న ఎన్నో గుడులు ఉన్నాయి ఇక్కడ, అసలు చెప్పలేనన్ని గుళ్ళు ఉన్నాయి. అందులో జగన్నాథ స్వామి వారి దేవస్థానం జగన్నాథపురం ఇది. యాక్చువల్గా ఈ గుడిలోకి వెళ్తున్నాం, ఇది ముందర ఎంట్రన్స్ అన్నమాట. లోపల గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఎంత బాగుందో చూడండి, ధ్వజస్తంభం గుడి నన్ను చూసే చూద్దాం పదండి. ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉంది అని అంటే నిజంగా హాయిగా ఉంది. నిజంగా అంటే స్వామివారిని తలుచుకుంటూ స్వామివారి దర్శనం చేసుకుంటూ గుడి వెనకాల నుంచి గోపురం అది ఇలాగుంది. ఇక్కడ ఒక మామిడి చెట్టు, అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. మీకు అక్కడ వేద మంత్రాలు వినిపిస్తున్నాయి కదా, ప్రధాన అర్చకులు ఇక్కడ అంతా వారి కైంకర్యాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇక్కడ హనుమంతుల వారు, ఇక్కడ క్షేత్రపాలకులు అనుకుంటాను. స్టాండర్డ్ మనకి అక్కడ గుడిలానే, ఇది హనుమంతుల వారి గుడి. ఇప్పుడు మనం జగన్నాథ స్వామి వారి గుడి దగ్గరికి వచ్చామని చెప్పాను కదా మీకు, గుడి ప్రాంగణం అదంతా చూపించాను. ఇప్పుడే ప్రధాన అర్చకుల వారితో మాట్లాడుతుండగా ఇక్కడ కొన్ని విషయాలు తెలిసింది. అయితే ఇక్కడ మీరు చూస్తే ఇది యాక్చువల్గా శిలాశాసనం ఈ గుడి గురించి. తర్వాత ఇది ఏంటంటే డచ్ వారు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారట, అంటే సర్టిఫికేషన్ ఇది. యాక్చువల్గా ఇక్కడ గుడి ఉంది, ఇక్కడ మీరు స్థలం ఇది అని చెప్పి సర్టిఫికేషన్ ఉంది. ఇది చూసారా ఎంత, ఈ గుడికి 700 ఏళ్ల చరిత్ర ఉండిట ఇప్పుడే తెలిసింది. చూసారా అసలు మనం ఎంత లక్కీయో, మనం ఇక్కడికి వచ్చి చూస్తున్నాను, మీరు చూస్తున్నారు నా వల్ల. ఇది శిలాశాసనం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సూర్యుడు, ఇక్కడ చంద్రుడు. ఇది డచ్ వాళ్ళ సింబలు. కిందంతా వాళ్ళు ఆ లాంగ్వేజ్లో ఉన్న శాసనం అన్నమాట, అంటే ఇన్ ద సెన్స్ సర్టిఫికేషన్. ఈ శిలాఫలకానికి వెనకాల ఇది. అయితే ఇక్కడ ఒక వరాహం ఉందిట, అంతా ఇదైపోయింది. ఇన్ ద సెన్స్ ఇన్ని 100 ఏళ్ల నుంచి ఇది ఉండడంతో ఇలా ఉందన్నమాట. ఇప్పుడే జగన్నాథ స్వామివారి గుళ్ళో దర్శనం పూర్తి చేసుకుని మళ్ళీ మేము ఇక్కడే దగ్గరలో మంగినపూడి బీచ్ అని ఉంది కదా, మచిలీపట్నం బీచ్ అంటాము, అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ అర్చకుల వారు చాలా సమాచారం ఇచ్చారు మనకి, అసలు గుడి 700 ఏళ్ల కిందటిదంట. అసలు చూస్తే ఎలా ఉందా అంటే 94లో ఒకసారి మొత్తం రెనోవేట్ చేశారంట గుడినంతటిని. సో అందరూ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ముందర మీకు ఒక కోట చూపిస్తాను, అంటే ఇన్ ద సెన్స్ ఒక హవేలీ అన్నమాట. చూసారా ఎలా ఉందో హవేలీ. ఇది ఒక మహల్ట, అంటే బ్రిటిష్ ఈరా టైం మహల్ అది. ఇక్కడ అన్ని బిల్డింగ్స్ కూడా మ్యాక్సిమము పాతవి, ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇంకొక విషయం ఏమిటి అని అంటే ఇక్కడ దగ్గరలోనే ఒక హనుమంతుల వారి గుడి ఉందిట ఇక్కడ దగ్గరలోనే. ఆ గుడికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అంటే
తులసీదాస్ గారు ఉన్నారు కదా ఆయన యాక్చువల్ గా 108వ 116 హనుమంతుల వారిని ప్రతిష్ఠించారు మన భారతదేశం మొత్తంలో అందులో ఒకటి ఇక్కడ మచిలీపట్నంలో ఇక్కడ ఉందిట ఈసారి వచ్చినప్పుడు మనం ఆ గుడిని దర్శించుకుందాం ఇప్పుడే మనం మంగినపూడి బీచ్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము ఇవలా రైట్ తీసుకుని వెళ్తే మనం బీచ్ దగ్గరికి వెళ్ళిపోతాం మంగినపూడి బీచ్ ఇదే ఆ రైట్ ఇక్కడ మనకి దగ్గరలో ఒక లైట్ హౌస్ కూడా ఉంటుంది అగో అది లైట్ హౌస్ ఇవంతా కూడా ఇంచుమించు బ్యాక్ వాటర్స్ లాగా అన్నమాట సో ఇలాగా మనం స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనం బీచ్ దగ్గరికి వెళ్ళిపోతాం అది మీకు దగ్గరలోకి వెళ్తున్న కొద్దీ కనిపిస్తుంది లైట్ హౌస్ అది లైట్ హౌస్ నేను లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ వచ్చింది చాలా ఇళ్ళు వచ్చేసాయి అప్పట్లో ఇన్ని ఇళ్ళు లేవు ఇక్కడ అది చూసారా లైట్ హౌస్ అది ఇక్కడ దత్తక్షేత్రం ఉంది ఇది మంగినపూడి బీచ్ ఎంట్రన్స్ సో ఇది మ్యాటర్ బీచ్ దగ్గర అంతా ఇలా ఉంది పార్కింగ్ అనేది ఎక్కడో చూద్దాం ఇప్పుడే మేము మంగినపూడి బీచ్ దగ్గరికి వచ్చాము సో విషయం ఏంటంటే ఓ 10 రూపాయలు తీసుకుందా ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయ్ నీ నోట్ చాలా ఇప్పుడే ఇగో ఈ మామ్మని కలిసాము ఇప్పుడే మమ్మల్ని బిరుదిచ్చింది మాకు మేము యాక్టర్లు అంట ఏ మూలానా మేము యాక్టర్లా కనిపిస్తున్నామా సో మా చేత ఇప్పుడే పల్లీలు కనిపిస్తుంది ఇప్పుడు మమ్మల్ని దీవించింది కూడా ఈసారి మేము బళ్ళు మీద వచ్చాం నెక్స్ట్ టైం కార్లో రావాలని దీవించింది హోప్ ఫర్ ద బెస్ట్ ఫింగర్స్ క్రాస్డ్ ఇప్పుడే బీచ్ దగ్గరికి వచ్చాం ఇది పరిస్థితి బీచ్ మామూలుగా లేదు రష్ ఇక్కడ అంటే ఇంకా చెప్పాలని అంటే పొల్యూట్ అయిపోయింది పూర్తిగా అసలు అన్ని కవర్లు చెత్త చెదారం అసలు జనాలు సర్లేండి ఇంకా సో ఇదే బీచ్ బేర్ బెంగాల్ మంగినపూడి బీచ్ మచిలీపట్నం అండ్ మన పక్కనే ప్రవీణ్ ఉన్నాడు ప్రవీణ్ చెప్పు ఈ ట్రిప్ ఎలా ఉంది నీకు నీకు ఎలా అనిపించింది నీ వైబ్ ఏంటి చాలా హ్యాపీగా వచ్చాను ఎందుకంటే టెంపుల్స్ రెండు పాండ్రంగుడు గుడి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయాలి బాగుంటుందని తర్వాత అక్కడ నుండి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళాం ఆ టెంపుల్ కూడా అసలు 700 ఇయర్స్ టెంపుల్ అంటే అసలు ముందు దిగాలి ఈరోజు అంతా కంప్లీట్గా పాజిటివ్గా నడిచింది ఇంకా ట్రిప్స్ ఉన్నాయి మావి ఇంకొక 1 వీక్లోనే ఇంకో ట్రిప్ ఉంది శ్రీశైలం అటు వెళ్తున్నాం మేము 2 డేస్ ట్రిప్ ఒక 3 వెళ్తున్నాము సో ఈ హోర్లో వినిపిస్తుందో లేదో తెలియదు కానీ బట్ మా అప్డేట్ ఏంటి అని అంటే అంత పాజిటివ్ ఇవాళ చాలా బాగా జరిగింది అంటే ఎక్స్పెక్ట్ చేయలే ఎక్స్పెక్టెడ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇది యాక్చువల్గా ఎక్స్పెక్టెడ్ అంటారు కదా సో అలాగా అసలు మేము అనుకోలేదు ఇంత బాగా జరుగుతుంది ఇంత బాగా దర్శనం అవుతుంది మేము ఇంకో గుడికి వెళ్ళి అక్కడ 700 ఏళ్ల కిందటి గుడిని దర్శించుకుంటామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దాని హిస్టరీ కూడా అలా ఉంటుందని అక్కడ మా అర్చకులు చెప్తే కానీ మాకు తెలియలేదు సో లెట్ అస్ సీ సో మీరు బీచ్ని ఎంజాయ్ చేయండి సో ఇది వ్యూ